హైదరాబాద్కి కేరళని తీసుకొస్తే ఎలా ఉంటుందో, ఈ ప్లేస్కి వస్తే ఎలా ఉంటుందన్నమాట. అవునా, నిజమా? సాధారణంగా గుడిలోకి చెప్పులు తీసి ఎలా వెళ్తారు, ఇక్కడ కూడా చెప్పులు తీసి అలాగే వెళ్ళాలి. మంచి మంచి కట్టుబాట్లు సార్, మాలా తెల్లారులు గుర్కా డ్యూటీలు చేసినట్టు గుర్కా డ్యూటీలు చేయడాలు. ఇలాంటప్పుడే గుడ్డు రాయి చేసుకోవాలి. నూనెలో వేడి చేసి ముంచి కొట్టడం అంటే మామూలు విషయం అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఫస్ట్ నేను ఏం చేయాలి దానికి? డ్రెస్ రిమూవ్ చేయాలి. బట్టలిప్పేలా? సో బట్టలిప్పేమని చెప్పి కొట్టిచ్చారండి, ఇదేంటో అర్థం కావట్లే. అంటే ఏంటిది? ప్యాకింగ్ యూజ్ అండ్ త్రో అంటారు. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు శ్రీకర్ కిషన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో గురించి, ముఖ్యంగా ఈ ప్లేస్ సంవత్సరం క్రితం నేను వచ్చాను, బట్ ఈరోజు ఒక డిఫరెంట్ ప్లేస్ అనమాట. సో అసలు ఆలోచన చేయకుండా ప్లేస్ ఏంటో మీకు చూపించబోతున్నాను. యాక్చువల్గా చెప్పాలి అంటే హైదరాబాద్కి కేరళని తీసుకొస్తే ఎలా ఉంటుందో, ఈ ప్లేస్కి వస్తే ఎలా ఉంటుందన్నమాట. అవునా, నిజమా? సో విత్ నో డిలే, అసలు నేను వచ్చిన ప్లేస్ ఏంటి అంటే ఇట్స్ నన్ అదర్ దాన్ అలేఖ్య ఆయుర్వేద హెల్త్ అండ్ బ్యూటీకి వచ్చేసాను అనమాట. సో ఈరోజు నేను ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే వీళ్ళు అలేఖ్య ఆయుర్వేద హెల్త్ అండ్ బ్యూటీ వాళ్ళు కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశారనమాట, అది కూడా మన మాదాపూర్లోనే హైదరాబాద్లో. సో ఈ బ్రాంచ్ స్పెషాలిటీ ఏంటి, అసలు ఈ బ్రాంచ్ ఎలా ఉంది, అండ్ అలాగే నాకు యాక్చువల్గా రీసెంట్ టైమ్స్లో చాలా అంటే చాలా హెక్టిక్ వర్క్ వల్ల అండ్ చాలా స్ట్రెస్ వల్ల చాలా బాడీ స్ట్రెయిన్ అవడం వల్ల అసలు మామూలుగా లేదనమాట నా పరిస్థితి. బాడీ అంతా ఫుల్ స్టిఫ్ అయిపోయి, మజిల్స్ అన్ని ఫుల్ స్టిఫ్ అయిపోయి, అండ్ అలాగే చాలా అంటే చాలా వీక్ అయిపోయాను, అండ్ అలాగే రీసెంట్గా 1 week బిఫోర్ టైఫాయిడ్ ఫీవర్ నుంచి దాటుకొని వచ్చానమాట. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. సో ఇవన్నీ దాటొచ్చిన తర్వాత ఖచ్చితంగా బాడీ మళ్ళీ రీజనరేట్ అవ్వాలి, రికవర్ అవ్వాలి అంటే మామూలుగా బాడీ మసాజ్లు మామూలుగా థెరపీలు ఇవన్నీ చేపించుకునే కన్నా ఆయుర్వేదిక్ థెరపీ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్ అనమాట ప్రతి ఒక్కరికి కూడా. సో బేసిక్గా ఎవరికైనా ఉన్న ఇష్యూస్ అన్నింటినీ కూడా ఇవి వీలైన తొందరగా రిజాల్వ్ చేయాలి అంటే ద బెస్ట్ ప్లేస్ అలేఖ్య ఆయుర్వేద హెల్త్ అండ్ బ్యూటీ. యాక్చువల్గా ఇది కాదు, ఇది అసలైన ప్లేస్ అనమాట. సో ఇక్కడికి వచ్చేస్తే సాధారణంగా గుడిలోకి చెప్పులు తీసి ఎలా వెళ్తారు, ఇక్కడ కూడా చెప్పులు తీసి అలాగే వెళ్ళాలి. మంచి మంచి కట్టుబాట్లు సార్, ఎందుకంటే అసలు ఆయుర్వేదిక్ సెంటర్, ఆయుర్వేదిక్ థెరపీ సెంటర్ అనేది ఎంత బాగుంటుంది, అసలు అలాగే అక్కడ స్వర్గం ఎలా ఉంటుంది అనేది వాళ్ళు చూపించబోతున్నాను. అసలు ఆలోచన చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం, ఫస్ట్ చెప్పులు ఇప్పిద్దాం. ఆల్రైట్, కమ్ ఆన్. హలో హలో, నమస్తే, హాయ్. మీ పేరు? శ్యామ్లీ. ఓకే, నైస్ నేమ్. సో అలేఖ్య ఆయుర్వేద హెల్త్ అండ్ బ్యూటీలో మనకు ఫస్ట్ రాగానే, ఇలా రిసీవ్ చేసుకోగానే మన చేతికి ఒక మెన్యూ కార్డ్ ఇస్తారన్నమాట. సో సాధారణంగా హోటల్స్లోనే రెస్టారెంట్స్లోనే మెన్యూ ఉంటాయి అనుకుంటారేమో, బట్ ఇలాంటి హెల్త్ అండ్ బ్యూటీ సెంటర్లో కూడా మెన్యూ ఉంటుంది. ఆ మెన్యూ ఎలాంటిది అంటే మీకుండే ప్రాబ్లమ్స్ యొక్క థెరపీస్, ఏ టైప్ ఆఫ్ థెరపీస్ ఉంటాయి అనేది ఇక్కడ మెన్యూ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ అది చూసి అండ్ మెన్యూలో మీకు ఏం కావాలనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది, లేకపోతే వాళ్ళు అడిగితే వాళ్ళే చెప్తారు. సో జస్ట్ హ్యావ్ ఎ లుక్. సో ఇలా రకరకాలు ఉంటాయి అన్నమాట. అభ్యంగనం అనేది ఒకటి ఉంటుంది, పొట్టాలి అంటే జాడు పొట్లునా, అదే పొట్లు, అండ్ శిరోధార ఫుల్ బాడీ స్ట్రెంగ్త్నింగ్ మసాజ్, అభ్యంగనం అండ్ నీ స్ట్రెంగ్త్నింగ్, మజిల్ స్ట్రెంగ్త్నింగ్. సో ఫైన్. సో మెన్యూ కన్నా ముందు యాక్చువల్గా చెప్పాలి అంటే నాకున్న ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో, ప్రెసెంట్ ఉన్న హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దాని గురించి ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి ఇక్కడ. సో కన్సల్ట్ చేసిన తర్వాత మనకి ఏ ట్రీట్మెంట్ బెటర్ అనేది సజెస్ట్ చేస్తారన్నమాట. సో డాక్టర్ ఎక్కడ ఉన్నారు? లోపల వెళ్ళచ్చా? ఓకే ఫైన్, కమ్ ఆన్. హలో డాక్టర్. హాయ్ హాయ్. శ్రీకర్. డాక్టర్ ఆదిత్య. నైస్. సో ఇక్కడ బేసిక్గా మా వ్యూయర్స్కి అసలు అలేఖ్య ఆయుర్వేద హెల్త్ అండ్ బ్యూటీ అసలు దేని గురించి, అండ్ అలాగే అసలు ఇందులో
ఎటువంటి ట్రీట్మెంట్స్ ఇస్తాము అండ్ అలాగే ఆ ట్రీట్మెంట్స్కి యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మీ మాటల్లో చెప్తే బాగుంటుంది. ఇది బేసిక్గా కేరళ ఆయుర్వేద పంచకర్మ సెంటర్ అండి, అలక్య ఆయుర్వేద. మెయిన్గా ఇక్కడ రెండు వింగ్స్ ఉన్నాయి, ఒకటి రిలాక్సేషన్ వింగ్, ఇంకోటి ట్రీట్మెంట్ వింగ్. ఓకే. ట్రీట్మెంట్ వింగ్ ఏంటంటే పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉంటాయి. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఏజ్ పెరిగే కొద్దీ, ఇప్పుడు జనరల్గా 50-60 ఏజ్ దాటితే మామూలుగా నీ పెయిన్స్ అని ఉండేది, ఇప్పుడు ఇప్పుడైతే 30-40 నుండి స్టార్ట్ అవుతుంది. సో మన దగ్గర నీ పెయిన్స్ ఉండి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎక్కువ ఉన్నారు, చాలా చాలాసేపు ఎక్కువసేపు ముందు ఎక్కువసేపు సిస్టమ్ ముందు కూర్చొని నెక్ పెయిన్ అనుకుంటూ బ్యాక్ పెయిన్ అనుకుంటూ. అండ్ మెయిన్ ఇప్పుడు అంతా స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్ అని, ఇంకా సయాటికా అనేసి, ఇవన్నీ ఏంటంటే సిస్టమ్ ముందు ఎక్కువసేపు కూర్చొని అన్కంఫర్టబుల్ పాస్చర్లో కూర్చోవడం వల్ల అది వస్తూ ఉంటాయి. సో దానికి మనం పంచకర్మ ట్రీట్మెంట్స్ ఇక్కడ ఉన్నాయండి. మనకి ఇంకో వింగ్ ఏంటంటే రిలాక్సేషన్ వింగ్, అందులోని మనం బేసిక్గా అభ్యంగనం ఉంటుంది. అభ్యంగనం అంటే మన బాడీ మసాజ్. ఎందుకంటే ఇవాళ రేపట్లో చాలా మంది ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, ఎక్కువ డిప్రెషన్ లెవెల్స్ వస్తున్నాయి అండ్ అలాగే ఉన్న టెన్షన్స్ని ఎక్కువగా చూడడం వల్ల వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. సో ఈ అభ్యంగనం ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఎలాంటి రిజల్ట్స్ అనేవి ఉంటాయి మనం బేసిక్? ఈ అభ్యంగనం ఏంటంటే మనం బేసిక్గా హెడ్ నుండి టో వరకు చేస్తామండి. మెయిన్గా బాడీ బ్లడ్ సర్క్యులేషన్ కోసం ఇది మెయిన్గా యూజ్ అవుతుంది. అండ్ మెన్యూలో నేను చూసాను యాక్చువల్గా జాడు పొట్లు అనేది, జాడు పొట్లియా పొట్లు పొట్టలి అండి, పొట్టలి. ఓకే. పొట్టలి ఏంటంటే అది హెర్బల్ పాలిటీస్, అది ఆయిల్లో హీట్ చేస్తూ ట్యాప్ చేస్తారు ఫుల్ బాడీని. ఇది మెయిన్లీ ఏంటంటే ఏమైనా బాడీ పెయిన్స్ కానీ మజిల్ స్ట్రెంథనింగ్కి మెయిన్గా ఉపయోగపడుతుంది. మెయిన్ మజిల్ క్రాంప్, ఇప్పుడు జిమ్కి వెళ్తారు, జిమ్ నుండి వెళ్ళి వచ్చాక కొంచెం మజిల్ స్టిఫ్నెస్ ఉంటుంది, మజిల్ రిపేర్ చేయాలంటే ఖచ్చితంగా ఈ పొట్టలి అవసరం. ఇట్ ఇస్ మెయిన్లీ ఫర్ మజిల్ స్ట్రెంథనింగ్. ఓకే. మజిల్ స్ట్రెంథనింగ్ రిలాక్స్ అవుతుంది. ఓకే. సో ఇంకా ట్రీట్మెంట్స్లో మనకి ఇప్పుడు అభ్యంగనం ఒకటి అండ్ అలాగే జాడు పొట్టలి అని ఒకటి, లేకపోతే ఇంకా శిరోధార ఉంది. ఎగ్జాక్ట్లీ. శిరోధార అంటే ఏంటంటే మనకి హెడ్ మీద ఆయిల్ స్ట్రీమ్ అనేది పడుతూ ఉంటుంది. ఓకే. అది మెయిన్లీ ఫర్ నర్వస్ స్ట్రెంథనింగ్ అండి. ఓకే. ఇప్పుడు మనం బ్రెయిన్ నారిష్మెంట్కి అది మెయిన్గా యూస్ఫుల్ అవుతుంది. చాలా మందికి నిద్ర లేకపోవడం మెయిన్ సమస్య ఉంది. ఆ సమస్యకి ఇది బాగా యూస్ఫుల్ డిప్రెషన్ వాటికి మెయిన్ గా యూస్ఫుల్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఎయిర్ ఫాల్ కూడా అది బాగా యూస్ఫుల్. ఇలాంటప్పుడే గుండె రైజ్ చేసుకోవాలి. ఓకే. అలా అయితే శిరోధార వల్ల ఖచ్చితంగా హెడ్ లో ఉండే మనకి ఏవైతే సెల్స్ ఉంటాయో స్ట్రెంథింగ్ బాగా యూస్ అవుతుంది. హెయిర్ ఫాల్స్ మళ్ళీ రీగ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఉన్న పలంగా బాగా ఫిట్ అయిపోవడానికి ఏ ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది ఇక్కడ? అంటే బేసిక్గా టు బి ఆనెస్ట్ ఇప్పుడు నేను ఏదైతే ఇప్పుడు నా షూట్స్ అని కానీ లేకపోతే నేను ఆర్టిస్ట్గా చేసే ఈవెంట్స్ కానీ, సో ఇవన్నీ ఏంటంటే కంటిన్యూస్గా నెలలో ప్రతిరోజు ఖచ్చితంగా షూట్స్ ఏవో టైంలో లేట్ నైట్స్ పడుకోవడం ఇవన్నీ అంటే చాలా ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంటుంది బాడీ. సో నాకు బేసిక్గా లాస్ట్ 1.5-2 మంత్స్ నుంచి నాన్ స్టాప్ బ్యాటింగ్ అయిందన్నమాట, అంటే కంటిన్యూస్ షూటింగ్ అయింది. సో బాడీ అంత ఎలా అయిపోయిందంటే లిటిల్గా ఇలా షివర్ అవుతుంది అనమాట, నా బాడీ సపోర్ట్ చేయట్లేదు. సో ఇప్పుడు నేను ప్రెసెంట్ ఏ ట్రీట్మెంట్ తీసుకుంటే నాకు బాగా యూస్ అవుతుంది? మెయిన్లీ ఏంటంటే మీకు బాడీ పెయిన్స్ లా మొత్తం బాడీ స్టిఫ్నెస్, మజిల్ స్టిఫ్నెస్ వచ్చేసింది అండ్ అలాగే చాలా అంటే చాలా స్ట్రెయిన్ అయిపోయింది బాడీ, ఓవర్ స్ట్రెయిన్ అయిపోయింది. సో ఆ ఓవర్ స్ట్రెయిన్ నుంచి అండ్ అలాగే ఆ మజిల్ స్టిఫ్నెస్ నుంచి బయటకు రావడానికి అండ్ అలాగే మళ్ళీ మజిల్ స్ట్రాంగ్ అవడానికి ఏ ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది? అభ్యంగనం అండ్ హెర్బల్ పొట్టలి అండి. ఓకే. అభ్యంగనం మజిల్ స్ట్రెంథనింగ్ ఆయిల్స్తో చేస్తారు ఫస్ట్, తర్వాత మనం పొట్టలి అనేది ఆయిల్లో హీట్ చేస్తూ ట్యాప్ చేస్తారు. అది కాదా పర్వాలేదు, అంటే నూనెలో వేడి చేసి ముంచి కొట్టడం అంటే మామూలు విషయం కాదు అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. అది ఏంటంటే ఇంకోటి ఏంటంటే బేసిక్గా మన దగ్గర ట్రీట్మెంట్లో మెయిన్ థింగ్ వెయిట్ లాస్ కూడా మన దగ్గర ఉన్నదండి. ఉద్బత్తనం అనేసే ట్రీట్మెంట్ ఉంటుంది. ఏంటంటే అది పౌడర్ మసాజ్. ఈ మామూలుగా ఏంటంటే వెయిట్ లాస్, ఇప్పుడు ఒబేస్ పర్సన్స్, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, కొలెస్ట్రాల్, ఒబేస్ పర్సన్స్ లో ఏంటంటే కొంచెం బాడీ ఫ్యాట్, బెల్లీ ఫ్యాట్ అలా ఉంటుంది. సో దాని ఓకే ఓకే తర్వాత అంటే అది తర్వాత అది ఏంటంటే స్కిన్ లూజనింగ్ లో ఉంటుంది బెల్లీ ఫ్యాట్ వల్ల. ఫస్ట్ ఏంటంటే
ఉద్వర్తనం చేయడం వల్ల స్కిన్ అనేది టైట్నింగ్ అవుతుంది. సో మీరు ఎంత డైట్ తీసుకున్నా, ఎంత డైట్ ఫాలో అయినా ఈ మసాజ్ ద్వారా ముందు స్కిన్ని టైట్నింగ్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే ఇంకోసారి ఫ్యాట్ పెరిగిపోయే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. మళ్ళీ ఫ్యాట్ పెరగడానికి కూడా స్కోప్ తక్కువ ఉంటుందా? ఇదైతే ట్రై చేస్తుంది చాలా మంది. సో చాలా మంది అసలు కూర్చొని చేసే ఉద్యోగాలు లేకపోతే ఎక్కువ ఫుడ్ ఇంటేక్ వల్ల లేకపోతే ఎక్కువ ఎక్సర్సైజ్ లేకపోతే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో దాకా ఎందుకు షూట్ చేయడం ఇంటికొచ్చి తిని పడుకోవడం తప్పితే మనం జిమ్కి వెళ్ళేది చాలా తక్కువ అనమాట. సో అలాంటి నాకు ఖచ్చితంగా బెల్లీ ఫ్యాట్ లేకపోతే బాడీ ఫ్యాట్ అనేది, బెల్లీ ఫ్యాట్ అనేది రెండు రకాలండి. ఈ బెల్లీ ఫ్యాట్ లోని క్యూటేనియస్ ఫ్యాట్ అని ఒకటి ఉంటుంది, ఇంకోటి విసరల్ ఫ్యాట్ అనేది ఒకటి. విసరల్ ఫ్యాట్ ఈ క్యూటేనియస్ ఫ్యాట్ అంటే మన పొట్టని మనం టచ్ చేయగానే మనకు తెలిసిపోతుంది. ఈ విజరల్ ఫ్యాట్ అనేది కొంచెం లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, బయటకు తెలియదు, లోపలి లోపలి విజరల్ ఆర్గాన్స్ ఆర్గాన్స్ చుట్టూ ఉంటుంది. సో ఆర్గాన్స్ ఫంక్షనింగ్కి దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. సో బెల్లీ ఫ్యాట్ అనేది కొంచెం డేంజర్. సో బేసిక్గా హార్ట్ స్ట్రోక్స్ ఇవన్నీ కూడా ఓవర్ కొలెస్ట్రాల్ వల్ల వచ్చేవి వస్తుంటాయి. సో దానివల్ల కూడా రీజన్స్ ఉంటాయి. సో ఆ విజరల్ ఫ్యాట్ మన ఆర్గాన్స్ చుట్టూ ఉండడం వల్ల ఆ ఫంక్షనింగ్ని డిస్టర్బ్ చేస్తుంది. ఓకే, సో ఫ్యాట్ కంటే, సో మన దగ్గర డైట్ కూడా ఇస్తామండి. ఈ వెయిట్ లాస్ వాళ్ళకి మనం డైట్ షెడ్యూల్ కూడా, కంప్లీట్ న్యూట్రిషన్ దగ్గర నుంచి ట్రీట్మెంట్ దగ్గర నుంచి థెరపీ దగ్గర నుంచి అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటుంది. నైస్ నైస్. సో ఇప్పుడైతే ప్రెసెంట్ నేనైతే అస్సలు ఆలస్యం చేయకుండా నేను థెరపీ తీసుకోవడానికి రెడీ అయిపోతాను. అండ్ ప్రెసెంట్ అయితే నేను తీసుకోవాల్సిన అభ్యంగనం అండ్ పొట్టలి. సో ఈ రెండు సరిపోతే మళ్ళీ నేను రికవర్ అవ్వడానికి మీకేమైనా బ్యాక్ స్పైనల్ కార్డ్ అవన్నీ అండి, అంత బాగానే ఉంది, పర్ఫెక్ట్గా ఉన్నాను. కాకపోతే ఏంటంటే ఎక్కువ కార్ డ్రైవింగ్ చేయడం వల్ల లేకపోతే షూట్స్కి ఎక్కువ లొకేషన్స్లో నించొని లేకపోతే నడిచి వర్క్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం ఈ లెగ్స్లో బాగా మసిల్స్ పెయిన్ వస్తూ ఉంటాయి అన్నమాట. పెయిన్ ఇక్కడేమో మజిల్ స్టిఫ్ అయిపోయింది ఇక్కడండి. ఇక్కడ పెయిన్, ఈ సైడ్లో కొంచెం పెయిన్ వస్తుంది బాగా. అదేదో ఒక టైప్ ఆఫ్ హీట్ పెయిన్ లాగా వస్తున్నాను, మండుతున్నట్టు మజిల్ స్టిఫ్నెస్ వల్ల వచ్చే పెయిన్. రైట్ సైడ్ ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ నుండి పెయిన్ ఇలా రేడియేట్ అవుతుంది ఏమైనా? కొంచెం అలాగే ఉంది ఫీలింగ్. అది ఎలా ఉందంటే ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లో ఇక్కడ ఎగ్జాక్ట్గా అది పెయిన్ని మండుతున్నట్టుగా పెయిన్ వస్తుంది. అది దేని వల్లనే తెలియట్లేదు, బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. రైట్, అంటే ఇప్పుడు మజిల్ బాగా స్ట్రెయిన్ అయిపోయి స్టిఫ్ అయిపోతే ఎలా ఉంటుందో ఆ టైప్ లో వస్తుంది. ఓకే, ఇక్కడ నాకు ఇదంతా ఎగ్జాక్ట్లీ స్టిఫ్నెస్ బాగా ఉందండి. ఇక్కడ బాగా ఉంది స్టిఫ్నెస్. ఓకే, ఇక్కడ ఏం లేదు, అటు సైడ్ ఏం లేదు, ఇటు సైడ్ బాగా చాలా స్టిఫ్నెస్ ఉందండి. అదే ఇది ఈ ప్రాంతం ఎగ్జాక్ట్లీ. ఈ పైన ఏం లేదు కదండి, ఇక్కడ అంతే అక్కడ. ఓకే, మీ ఆకలి ఎలా ఉంటుందండి? ఆకలి బాగానే ఉంది, పర్లేదు. అంటే ఫుడ్ లిమిట్ చేశాను బట్ తిన్నంత వరకు. స్లీప్ సైకిల్ అది కష్టం, అలాంటివి మాట్లాడకూడదు. ఎందుకంటే షూట్ అయ్యే టైం బట్టి ఆల్మోస్ట్ 12-1-2 ఒక్కొక్కసారి 3-4 అయిపోతుంది పడుకునేసరికి. సో మళ్ళీ మార్నింగ్ నైట్ 7:00 లోపల కంప్లీట్ చేయండి తినడానికి. ఫుడ్ జరగదు మనకి. ఓకే, ఎందుకంటే నైట్ పవర్ ఆఫ్ డైజెషన్ తక్కువగా ఉంటుంది కదా. సో మీరు నైట్ లేట్గా తినే కొద్దీ అది డైజెషన్ చేసుకోవడానికి కష్టం ఉంటుంది, అప్పుడు మనకు ఫ్యాట్ అక్యూములేట్ అయిపోతుంది. ఓకే, సో సరిపోతుందిగా ప్రస్తుతానికి అయితే ఈ రెండు నేను తీసుకుంటాను. ఓకేనా? యా, డన్. అసలు నిజంగా స్వర్గంలోకి వచ్చినట్టు ఉంది, చాలా అంటే చాలా బాగుంది అనమాట. బట్ ఇన్ని రూమ్స్ ఉన్నాయి, ఏ రూమ్లోకి వెళ్ళాలి అర్థం కావట్లేదు. ఎస్ఎస్ మెయిన్ ఇందులో. హలో హలో, నమస్తే నమస్తే. సెటప్ ఏదో తేడా ఉంది, ఈ బెడ్డు ఈ రూము చూస్తుంటే ఎందుకో తేడా కొడుతుంది సీనా. ఏదో తేడాగా ఉందండి. బట్ యా, అసలుగా ఇవి దేనికి యూజ్ చేస్తారు? ఇది ఫేషియల్ సార్, నవారా ఫేషియల్. ఓకే, ఫేస్ ట్యాన్ రిమూవ్ కోసం, ఫేస్ గ్లో కోసం. పాలతో కూడా చేస్తారు? ఇది నవారా రైస్ మిల్క్ సార్. నవారా రైస్ మిల్క్, బౌల్ చేసిన మిల్క్. ఓకే, ఇది చందనాది, ముల్తాని, మనకు ఆమ్ల, కుంకుమాది తైలం, అన్ని ఇంగ్రీడియంట్స్ అని 6 types ఆఫ్ మెడిసిన్స్ సార్. సో ఈ ఫేషియల్ తర్వాత మొహం గుర్తుపట్టలేకపోతే మీరే బాధ్యత తీసుకోవాలన్నమాట. ఎందుకంటే సడన్గా తెల్లగా అయిపోతాను, సడన్గా అందంగా అయిపోతాను. ఇదేగా ఇదే, ఇది నేను చూడలే అంటే ఇప్పుడు ఆల్రెడీ అందంగానే ఉన్నాను అనుకోండి. ఓకే ఓకే, ఎందుకంటే ఆ స్మార్ట్
ఎవరికి లేదు. సో ఇవాళ అసలు ఏంటి, ఏం ప్లాన్ చేస్తున్నావు, ఏంటి మొత్తం సెటప్ చూస్తే చాలా వెరైటీగా ఉంది, రూమ్ లో చాలా డిఫరెంట్ గా ఉంది. సో ఇది ఇదే కదా పొట్టాలి అంటే, పోట్లీ దీంతోనే చేస్తాం. పోట్లీ ఓకే ఫైన్. సో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను ఏం చేయాలి దానికి? డ్రెస్ రిమూవ్ చేయాలి. బట్టలు ఇప్పేలా? నాకు సిగ్గబ్బా, తర్వాత రండి మీరు. సో బట్టలు ఇప్పేమని చెప్పి కొట్టిచ్చారండి, ఇది ఏంటో అర్థం కావట్లే. అంటే సో బేసిక్గా ఇది దీని లంగోటి అంటారు కదా బ్రో, లంగోటి అంటే దీని అంటారు లంగోటి. ఇది ఇప్పుడు కట్టుకోవాలా? కట్టాలా సార్? ఇది కట్టుకోకుండా చేయడం కావదా? కడితే బెటర్ సార్. కడితే బెటర్ అంట. దీని మెడకేనా? వద్దు. సో ఇది యాక్చువల్గా జెంట్స్ ఎవరైనా సరే మసాజ్ చేయించుకోవాలి అంటే, లైక్ జెంట్స్ ఎవరైనా సరే ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే, థెరపీ తీసుకోవాలి అంటే, సో ఈ లంగోటి కట్టుకోవాలన్నమాట. యాక్చువల్గా కెమెరా ఉంది కాబట్టి నేను ఇప్పుడు డైరెక్ట్గా కట్టుకోలేకపోతున్నాను, లేకపోతే ఇది కంపల్సరీ కట్టుకోవాలి జెంట్స్ అనేవాళ్ళు. సో ఇది కట్టుకొని ఇప్పుడు ప్రాసెస్ నేను చెప్పలేను, సో తర్వాత కంటిన్యూ చేద్దాం. ఒకవేళ షై ఫీలింగ్ ఉంటే ప్యాట్నీ అయినా యూజ్ చేయొచ్చు. ఏంటిది ప్యాట్నీ యూజ్ అండ్ త్రో అంటారు. షాక్ అయ్యావా? సో ఒకవేళ మనకు మొహమాటం, సిగ్గు, భయం ఇలాంటివి ఏమైనా ఉంటే, సో ఇలాంటి ఇది నేను చెప్పలేను. వద్దురే ఆపే. సో అంటే దీనికనేది బెటర్ అనుకుంటా కదా, అంటే ఇది కంఫర్టబుల్ ఉంటుంది. ఇది కంఫర్ట్. కంఫర్ట్. సో లంగోటి ఒకవేళ వద్దు, ఎవరైనా మొహమాట పడతాం అనిపిస్తే ఇలాంటి యూజ్ అండ్ త్రో అండర్వేర్ అని చెప్పచ్చు. ఏమోదని యూజ్ అండ్ త్రో అండర్వేర్ ఇస్తారు, ఇదైనా వేసుకోవాలి కంపల్సరీగా. ఎందుకంటే నార్మల్ బట్టలతో మనం చేసినప్పుడు ఏంటంటే బేసిక్గా ఆయిల్ ఎక్కువ అంటుకొని బాగా ఆయిల్ వల్ల ఇబ్బంది అవుతుంది కాబట్టి, సో అవి తీసేసి ఇవి ఏదైనా ఇందులో ఏదో ఒకటి వేసుకోవాలన్నమాట. సో ప్రస్తుతానికి వేసుకునేది చూడకుండా తర్వాత కంటిన్యూ చేద్దాం. ఇంట్లో కూడా ఎప్పుడు బట్టలు ఇప్పాలన్న మామూలు పడేవాడిని సార్, ఇవాళ ఆఖరి వీడియోలో బట్టలు ఇప్పించండి నా చేత చూడండి. సో బేసిక్గా ఒక మంచి ఆయుర్వేదిక్ థెరపీ చేయించుకోవాలి అంటే ప్రాపర్ ప్రొసీజర్ ఇదే అన్నమాట. సో బేసిక్గా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను థెరపీ అనేది. సో కొంతవరకు మీకు చూపించడానికి ట్రై చేస్తాను, అండ్ జస్ట్ స్టే ట్యూన్. చేయించుకోవాలన్నమాట. ఎందుకంటే మీ రెగ్యులర్ రొటీన్ లైఫ్లో చాలా అంటే చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు, చాలా ఎక్కువ వర్క్ స్ట్రెస్లో ఉంటారు. సో మీలా వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇలాంటి ఒక ఆయుర్వేదిక్ మసాజ్ అనేది కంపల్సరీ బాడీకి అవసరం. సో నేనైతే చూస్తున్నారుగా మొత్తం ఆయిల్ అయిపోయింది, నేను ప్రే చేయలేను అంటే మాట్లాడడానికి కూడా కష్టంగా ఉంది. సో మీరైతే మొత్తం థెరపీ చూసేసేయండి, అస్సలు మిస్ అవ్వదు. అనేది మీరు చూసారు కదా, ఇందాక చెప్పాను కదా. సో వేడి పెనం మీద ముంచి ఆ హీట్తో ఇలా చేస్తారు అన్నమాట.
నల్పమరాది స్వీట్ పొటాటో ఉడక పెడితే వచ్చే స్మెల్ వస్తుంది. ఈ ఆయిల్ వల్ల ఏంటి యూజ్? ట్యాన్ రిమూవ్ అవ్వడానికి, ఫేస్ గ్లోయింగ్ కోసం. అంటే ఇంత గ్లో ఉంది, మళ్ళీ గ్లో అంటే కష్టమేమో. ఏంటి కామెడీయా? చాలా నుంచి సమ్మర్ హీట్ వల్ల ట్యాన్ బాగా పట్టేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ ఆయిల్ తర్వాత ఖచ్చితంగా ట్యాన్ రిమూవ్ అయ్యి అండ్ ఫేస్ లో మంచి గ్లో రావడానికి ఇది అప్లై చేశారు. సో చూడాలి ఎలా ఉంటుంది ఫేస్. మిల్క్ లో డిప్ చేస్తూ సర్లే కళ్ళు మూసారు, చేతులు కట్టేశారు, ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు ముగ్గురు కలిసి కుమ్మేస్తాండి, నేను చేయలేనే. తెల్లగైపోయినా. సో యాక్చువల్గా ఇప్పుడు నాకు వేసిన ప్యాక్ ఒక స్పెషాలిటీ ఏంటి అంటే కంప్లీట్ ఆర్గానిక్ అనమాట. ఇందులో ఎటువంటి కెమికల్స్ యాడ్ చేయకుండా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి ప్యాక్ వేశారు. సో దీనివల్ల పోర్స్ ఏవైతే క్లోజ్ అయిపోయి ఉన్నాయో, క్లోజ్ అయిపోయిన పోర్స్ అన్ని ఓపెన్ అవుతాయి. అండ్ అలాగే డెడ్ స్కిన్ ఏదైతే ఉందో అంతా కూడా తొందరగా పోతుంది. అండ్ ఫేస్కి మంచి స్క్రబ్ యాడ్ అవుతుంది. అండ్ అలాగే ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ వల్ల ఫేస్లో మంచి గ్లో వస్తుంది అనమాట. సో బయట తిరిగి డస్ట్, దుమ్ము ఇవన్నీ పడి బాగా ఇబ్బంది పడిన వాళ్ళందరూ కూడా ఇలాంటి ప్యాక్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మా ఫేస్లో ఆల్రెడీ ముందుండే చామ్ కూడా బయటకు వస్తుంది అనమాట ఆఫ్టర్ దిస్ ప్యాక్. సో మంచి యూజ్ అవుతుంది ఇది.
సో బేసిక్గా ఈ ట్రీట్మెంట్ ఏంటి అంటే దీని పేరు ఏంటి బ్రో? నస్యం. సో ఈ నస్యం అనే ట్రీట్మెంట్ వల్ల యూజ్ ఏంటంటే మనం చాలా బ్యాక్టీరియా ఇన్హేల్ చేస్తూ ఉంటాం కదా, బయట డస్ట్ కానీ స్మోక్ కానీ ఎయిర్ పొల్యూషన్ చాలా తీసుకుంటూ ఉంటాం. సో దానివల్ల నాస్ట్రల్స్ నుంచి లంగ్స్ వరకు మన విండ్ పైప్ ఏదైతే ట్రాక్ ఉంటుందో అదంతా కూడా చాలా బ్యాక్టీరియాతో కొడుకుని ఉంటుంది. సో ఈ నస్యం అనే ట్రీట్మెంట్ వల్ల ఈ పొగ ఏదైతే మెడిసినల్ స్మోక్ ఏదైతుందో దాన్ని పీల్చి వదలడం వల్ల లోపల ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా క్లీన్ అయిపోతుంది అన్నమాట. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ అది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఇక్కడ డైరెక్ట్గా తలదాకా కొట్టేస్తుంది ఆ ప్రెషర్, బట్ చాలా మంచిది, డెఫినెట్గా ట్రై చేయండి. అమ్మయ్యా. హే, హలో ఫ్రెండ్స్. సో సెషన్ అయితే మాత్రం మాటలో చెప్పలేను అనమాట. యాక్చువల్గా చెప్పాలి అంటే వచ్చేటప్పుడు నేను ఏదైతే డల్నెస్ ఉన్నానో, మీరు ఇప్పుడు చూస్తే నా ఫేస్ అంతా బ్రైట్ అయిపోయిందో మీకు అనిపిస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే చాలా బాడీ పెయిన్స్, చాలా మజిల్ స్టిఫ్నెస్ అండ్ అలాగే బ్యాక్ పెయిన్తో కూడా ఈ నించుని షూటింగ్స్ చేయడం వీటన్నిటి వల్ల చాలా బ్యాక్ పెయిన్తో ఉన్నాను. బట్ వచ్చి ఈ సెషన్ తీసుకున్న తర్వాత అయితే మాత్రం నేను ఇప్పుడు ఎగిరి గంతులేసి ఏదో ఒకటి కొండలు ఎక్కేయాలి దూకేయాలి అన్నట్టు ఉన్నాను అనమాట. సో అద్భుతంగా ఉంది ట్రీట్మెంట్ అయితే మాత్రం, అవుట్స్టాండింగ్ ట్రీట్మెంట్ అనమాట. ఇక్కడ మనకి కావాల్సిన ప్రతి ప్రాబ్లమ్కి క్యూర్ దొరుకుతుంది అండ్ కంప్లీట్గా ఆయుర్వేదిక్ స్టైల్లో. సో నాకు తెలిసి మన అలేఖ్య ఆయుర్వేదిక్ హాస్పిటల్ అనేది హైదరాబాద్లో మన మాదాపూర్లో ఉండడం అనేది మన అదృష్టంగా చేసుకున్నాం. ఎందుకంటే ఇంత మంచి సెషన్స్ వీళ్ళు ఇస్తున్నారు అంటే అది మామూలు విషయం కాదనమాట. సో అసలు ఇది మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అలేఖ్య గారు, ఆవిడని ఇప్పుడు కలవడానికి వెళ్దాం. కమ్ ఆన్, ఫాలో మీ. హలో, హాయ్, హౌ ఆర్ యూ? ఐ యామ్ గుడ్, శ్రీకర్, హౌ ఆర్ యూ? ఆఫ్టర్ లాంగ్ టైమ్ కలుస్తున్నాం యాక్చువల్గా. సో గుడ్ టు సీ యూ బ్యాక్. గుడ్ టు సీ యూ టూ. అండ్ మా ఆడియన్స్కి ఆఫ్టర్ లాంగ్ టైమ్ మళ్ళీ అసలు అలేఖ్య ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఎలా ఉంటుందో, అందులోకి మన మాదాపూర్ బ్రాంచ్ ఎలా ఉందో చూపిద్దామని నేను వాళ్ళు వచ్చానమాట. ఓకే. సో అగైన్ ఇంట్రడ్యూసింగ్ యూ బ్యాక్, మా అలేఖ్య గారు ద మెయిన్ చైర్పర్సన్ ఆఫ్ అలేఖ్య ఆయుర్వేదిక్ హాస్పిటల్ హెల్త్ అండ్ బ్యూటీ. సో మీ మాటల్లో మళ్ళీ ఒకసారి మా వాళ్ళకి చెప్తే బాగుంటుంది, అసలు ఈ ఆయుర్వేదిక్ హాస్పిటల్ దేనికి? సో అలేఖ్య ఆయుర్వేద హాస్పిటల్ ఎందుకంటే చాలా మంది పెయిన్తో బాధపడుతున్నారు, కొంతమంది అయితే సర్జరీ వరకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సో దానికోసం కేరళ అని ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. సో అలాంటి అవసరం లేకుండా అలేఖ్య ఆయుర్వేద అని అదే ట్రీట్మెంట్ని ఆయుర్వేద హాస్పిటల్ని మనం ఇక్కడ పెట్టడం జరిగింది. సో అందుకే కూడా ప్రతి విధమైన ట్రీట్మెంట్ లైక్ మైగ్రేన్ కానీ, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ కానీ, సోరియాసిస్, పార్కిన్సన్స్, ఇలా క్రిటికల్ కేసెస్ కూడా ఎలాంటి సర్జరీస్ లేకుండా కంప్లీట్ క్యూర్ ఆయుర్వేద త్రూ ఉంది కాబట్టి అలేఖ్య ఆయుర్వేద అందరికీ అవసరం. సో నాకు కూడా అనిపించింది ఏంటంటే యాక్చువల్గా లోపలికి రావడమే అసలు అంబియన్స్ అంతా కూడా కంప్లీట్గా ఒక కేరళ స్టైల్లో అసలు రావడమే కేరళలోకి వచ్చామేమో అన్నది ఫీలింగ్ వచ్చింది నాకు. అండ్ బయట కూడా చక్కగా చెప్పులు అక్కడే ఇప్పేసి ఏదో గుడ్లోకి వచ్చినట్టు నేను మా వాళ్ళకి అదే చెప్పాను, గుడ్లోకి చెప్పులు వదిలేసి రా వచ్చినట్టే రావాలి ఇక్కడికి అని చెప్పి. సో ఎందుకు అంటే ఆయుర్వేద అనేది మేము దాన్ని ఒక చాలా మంది హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటారు ట్రీట్మెంట్స్ చేసుకున్న చాలా మందికి క్యూర్ అనేది అవ్వదు. ఆయుర్వేదం ఏంటంటే మేము భగవత్ స్వరూపం, ఎందుకంటే మన పురాతనం నుంచి కూడా ఇట్ ఈస్ దేర్ కదా, ట్రెడిషన్ అది. సో ఆ ట్రెడిషన్ గౌరవిస్తూ రెస్పెక్ట్ చేస్తూ మేము చెప్పులు బయట పెట్టేస్తాం. నైస్, సో నైస్. అండ్ నేను యాక్చువల్గా విన్నాను మన ఆయుర్వేదిక్ దీనిలోనే మన అలేఖ్య ఆయుర్వేదలో ఒక స్పెషల్ ప్రొడక్ట్ ఉంది అని విన్నాను, ఏదో ఇమ్యూనిటీ బూస్టర్ లాగా. యా యా, వి హావ్ ఇమ్యూన్ బూస్టర్. సో యా, దిస్ ఇస్ ఇమ్యూన్ బూస్టర్. ఓకే. సో ఇది మా ఆడియన్స్ కి లైక్ నాకు చూసే బ్లాగ్స్ చూసే ప్రేక్షకులకి ఇది రావాలి అంటే ఎలా? సో ఇమ్యూన్ బూస్టర్ ఏంటంటే జీవ కషాయం అని అంటాం మేము. కషాయం? కషాయం ఆయుర్వేదలో. ఏమండి, మీరు కషాయాలు తాగుతారుగా రాత్రి అయితే, ఈ కషాయం తాగలేరా? పర్లేదు, తాగండి. ఆ కషాయాలు రాత్రి తాగండి, ఈ కషాయం మార్నింగ్. ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది, అది తాగినా ఏం ప్రాబ్లం ఉండదు దీని వల్ల. బికాస్ ఇది ఏంటంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ తో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీకు ఎలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ అల్సర్స్ కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ దీంతో ఇమ్యూన్ బూస్టర్ అనమాట. చాలా హెర్బ్స్ తో చేసిన ప్రోడక్ట్ ఇది. దిస్ ఇస్ వెరీ గుడ్ ఫర్ యు. ఓకే. సో ఇది నేను తీసుకోవచ్చా? డెఫినెట్గా. నా కోసమా? తీసుకోండి. థాంక్యూ సో మచ్. ఎవరిపైన అడిగి మళ్ళీ తీసుకుంటాను మామంటం లేకుండా. సో యాక్చువల్గా నాకు చాలా మంది నేను వింటున్న విషయాలు ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడున్న రోజుల్లో ఇప్పుడున్న ఈ జనరేషన్ కానీ లేకపోతే ఇప్పుడున్న ఈ సీజనల్ చేంజెస్కి కానీ చాలా మందికి హైపరాసిటీస్ వస్తున్నాయి, లేకపోతే లెగ్మెంటైర్స్, లేకపోతే స్ట్రెస్, ఓవర్ స్ట్రెయిన్, బాడీ అంతా కూడా కూర్చొని చేసే జాబ్స్,
అండ్ వర్కౌట్స్ ఎక్కువ చేయట్లేదు, చాలా మంది ఎక్సర్సైజెస్ కి దూరం అయిపోతున్నారు. అండ్ బయట తిరగాలన్నా వాకింగ్ చేయాలన్నా ఇప్పుడు ఇప్పుడు పార్కులు అంటే చాలా కష్టంగా ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఫేస్ చేసే మెయిన్ ఎఫెక్ట్స్ అన్ని కూడా ఇక్కడ మనం క్యూర్ చేయగలమనే నమ్మకం అయితే క్రియేట్ చేశారు. అండ్ నేను బేసిక్గా నాకు ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే, ఇవాళ నేను రావడమే చాలా స్ట్రెయిన్ అయ్యి చాలా ఓవర్ స్ట్రెయిన్ అయ్యి బాడీ అంతా కూడా చాలా స్ట్రెస్ వచ్చింది అనమాట. బట్ వచ్చిన తర్వాత మా వాళ్ళు ఆల్రెడీ నా మొహం చూసారు ఎంత డల్గా మాట్లాడాను, ఇప్పుడైతే అసలు ఏదో చేసేస్తాం పొడిచేస్తాం అన్నంత ఎంటర్టైన్మెంట్ అంటే లైక్ అంత ఎక్సైట్మెంట్ ఉన్నాను అనమాట యాక్చువల్గా నేను. సో దాని అందరికీ కారణం ఖచ్చితంగా లెక్కి ఆయుర్వేదిక్ హెల్త్ అండ్ బ్యూటీ హాస్పిటల్ అనే చెప్తాను నేను. సో అండ్ ఇప్పుడు నాకంటే ఓకే అంతా బాగానే ఉంది, బట్ నా వ్లాగ్ చూసిన ప్రేక్షకులకి వాళ్ళు రావడానికి వాళ్ళకి మీ తరపు నుంచి హెల్ప్ ఏంటి? సో మీరు ఇప్పుడు చెప్పారు స్ట్రెస్తో వచ్చాను కంప్లీట్గా డల్గా వచ్చాను, చాలామంది స్ట్రెస్ కోసం యాంగ్జైటీ కూడా వస్తుంది వాళ్ళకి. నాకే చాలా ఫేస్ చేసాను. యా స్ట్రెస్ ఎక్కువైపోయి యాంగ్జైటీ రావడంతో వాళ్ళు స్లీపింగ్ ట్యాబ్లెట్లు కూడా వేసుకుంటున్నారు. అదెంతసేపు పడుకున్నంతసేపు బాగానే ఉంటుంది, మార్నింగ్ మళ్ళీ లేచిన తర్వాత నార్మల్ రొటీన్ అయిపోతుంది. సో ఇలాగా దానికి మళ్ళీ అడిక్ట్ అయితే అది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్ వస్తాయి. యా సో మన ఆయుర్వేదలో ఏంటంటే, ఆయుర్వేదలో అథెంటిక్ ఆయిల్స్తో మనం శిరోధార చేస్తాము. సో కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఆ ట్రీట్మెంట్స్ చేస్తే స్ట్రెస్ అనేది మీకు కంప్లీట్ రిలీవ్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఇన్ ఆయుర్వేద, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ we can cure everything. Super. So మరి నా ఆడియన్స్ కి మీ తరపు నుంచి ఏమైనా ఆఫర్ ఇవ్వగలుగుతారా సో దట్ వాళ్ళకి కొంచెం ఈజీ అవుతుంది? యా డెఫినెట్ గా, యాజ్ యూజువల్ శ్రీకర్ గారు అంటే చాలా చాలా ఫేమస్ సెలబ్రిటీ అయిపోయారు ఇప్పుడు. సో మీరు అడుగుతున్నారు కాబట్టి మీకోసం మీ బ్లాగ్ చూసి ఎవరు వచ్చినా సరే వాళ్ళకి మా తరఫున 5% ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తాం. అది ఎనీ ట్రీట్మెంట్ ఆర్ ఎనీ లైక్ ఆయుర్వేదలో అభ్యంగనంకి వచ్చిన లైక్ నార్మల్ రిలాక్సేషన్ కోసం వచ్చిన లైక్ ట్రీట్మెంట్ కోసం వచ్చిన 5% డిస్కౌంట్ శ్రీకర్ గారు లాంచ్ చేస్తారు. సో 5% అనేది ఖచ్చితంగా చాలా డిఫరెన్స్ చూపిస్తుంది మీకు. అండ్ అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ మెన్యూ చూసిన తర్వాత, నేను చెప్పాను కదా రెస్టారెంట్ లో మెన్యూ ఇచ్చినట్టు ఇక్కడ మెన్యూ ఇస్తారు అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. అసలుగా నేను క్లియర్గా చెప్పలేదు, వీ హ్యావ్ ఆల్మోస్ట్ 500+ ట్రీట్మెంట్స్ అని విన్నాను ఇక్కడ. ఏ ప్రాబ్లమ్కైనా బాడీలో ఎటువంటి ఇష్యూకైనా సరే ఇక్కడ ట్రీట్మెంట్ ఉందని అయితే నేను ఇక్కడ చూశాను విన్నాను కూడా. సో ఖచ్చితంగా మా వాళ్ళకి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు తెలిసి ఈ బ్లాగ్ అందరూ మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అండ్ అలాగే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఉంటారు. అండ్ ఎవరైనా సరే అలెక్కి ఆయుర్వేదిక్ హెల్త్ అండ్ బ్యూటీ హాస్పిటల్ రావాలి అనుకుంటే అసలు ఆలోచన చేయకండి, ఈ బ్లాగ్లోనే మీకు డీటెయిల్గా చెప్తున్నాను. మన మాదాపూర్లోనే హైదరాబాద్లోనే అలెక్కి ఆయుర్వేదాన్ని కొట్టండి, ఇమీడియట్గా లొకేషన్ ఇక్కడ తీసుకొచ్చేస్తుంది. అండ్ మా అలెక్కే గారు ఇక్కడ ఉన్నారంటే ఇంకా ఆబ్వియస్లీ మీకు చెప్పాల్సిన లేదు, హ్యాపీగా ఎటువంటి ట్రీట్మెంట్ అయినా సరే మంచి ప్రైస్లో మంచి ట్రీట్మెంట్ ఇక్కడ అందిస్తారు. సో ఫైనల్గా అలెక్కి ఆయుర్వేదిక్ హెల్త్ అండ్ బ్యూటీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపించేసుకున్నాను. నాకున్న ఆల్మోస్ట్ ఇష్యూస్ అన్ని ఒక సెషన్తో తీరకపోయినా ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటున్నాను. అండ్ చూసారు కదా ఈ బ్లాగ్, ఐ హోప్ మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చే ఉంటుంది అండ్ ఎంతో కొంత విషయం తెలుసుకొని ఉంటారు. అండ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, ఏ టైప్ ఆఫ్ బాడీ ఇష్యూస్ ఉన్నా సరే, ఎవరికైనా పెయిన్స్ కానీ లేకపోతే ఎక్కువగా స్ట్రెయిన్ అయిన విషయాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా అలెక్కి ఆయుర్వేద హెల్త్ అండ్ బ్యూటీ హాస్పిటల్కి వచ్చేసేయండి. మన మాదాపూర్లోనే ఉంది. సో మీరు జస్ట్ గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి టైప్ చేస్తే చాలు, డైరెక్ట్గా లొకేషన్కి వచ్చేస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్. మరొక బ్లాగ్తో మీ ముందుంటాను. అండ్ దిస్ ఇస్ శ్రీకా సైనింగ్ ఆఫ్. బై బై, లవ్ యూ ఆల్.